పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూసిన వెంటనే ఆయన బాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మంచి మాట అన్నారు. ఈరోజు ఆయన వస్తుంటే హైటెక్ సిటీ నుంచి వచ్చారు. అక్కడున్న భవనాలన్నీ చూసి అరే లక్షలాది మందికి ఆయన ఆనాడు వేసిన పునాది వల్ల ఈరోజు ఉపాధి కలుగుతుంది. నిజంగానే ఆయన ఆనాడు అవినీతి చేయాలనుకుంటే అసలు లక్షల కోట్లు ఆస్తి ఆయన ముందలు ఉండే, కనీసం ఒక గజం కొనుక్కోలేదు. అలాంటి వ్యక్తి పైన ఇలాంటి పనికిమాల అవినీతి ఆరోపణ వేసి ఆయన్ని బంధిస్తాం చాలా చాలా బాధాకరం అని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. మా అధ్యక్షుడు గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన మనం పోరాడాలి. ఇంకో మాట కూడా చెప్పారు, ఈయన సైకో కాదు, ముఖ్యమంత్రి గారు ఈజ్ మెంటలీ అన్స్టేబుల్. ఆయన మందులు మింగుతున్నారో లేదో ఆయన డాక్టర్లు చెప్పాల, కానీ మెంటలీ అన్స్టేబుల్ వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా అవుతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఆయన నేను ప్రెస్ మీట్లో ఉన్నాను, నేను చెప్పింది చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించి తద్వారా అమలు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాను. నంబర్ 1 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. బీజేపీకి వచ్చేగల ఆ నిర్ణయం బీజేపీ సోదరులపైన ఉంటుంది. ప్రజల కోసం పోరాడుతున్నామని అడుగడుగున మమ్మల్ని అవమానించారు, అడుగడుగున మీమ్స్ చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పైన కూడా చేస్తున్నారు, ఆయన కుటుంబ సభ్యులను కూడా లాగుతున్నారు, లేనిపోని చిచ్చు పెట్టడం కూడా ప్రయత్నిస్తున్నారు. ఇదేనంటే ఒక సైకో చేసే పనులు. అంటే ఆయనకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళని స్లో చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులమైన పడితే స్లో అవుతారు అనుకుంటున్నారు. ఈరోజు నిజంగానే ఒక అన్నగా పవన్ కళ్యాణ్ గారు అమ్మకు ఒక మాట చెప్పారు, శాసనసభ సాక్షిగా మిమ్మల్ని ఆనాడు అవమానిస్తే చాలా బాధపడ్డాను, చాలా ఆవేదన పడ్డాను. మళ్ళీ మీ ముఖంలో నవ్వు కంపడే విధంగా మేము కలిసికట్టుగా చేస్తామని హామీ కూడా ఇచ్చాం. అంటే చూడండి, పార్టీల అతీతంగా ఒక మహిళకు అవమానం జరిగితే అంత పెద్ద ఎత్తున బయటకు వస్తుంది. అదే తెలుగుదేశం పార్టీ ఆనాడు జగన్ గారు జైలుకి వెళ్తే మేము తపాసులు కాల్చల, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏనాడు అవమానించలే. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. విజయలక్ష్మి గారు భారీ మెజారిటీతో వైజాగ్ ఎంపీగా ఓడిపోయారు. మేము ఏనాడు ఎగతాళి చేయలేదు. రాజకీయాలు రాజకీయాలు, కుటుంబం కుటుంబం, మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ముందర మేము కమిటీ ఫామ్ చేసుకుంటాం, కూర్చొని మేము మాట్లాడతాం, దాని తర్వాత భవిష్యత్తు కార్యాచరణ మేము ప్రకటిస్తాం. ఒక్క నిమిషం అండి, బాగా చెప్పారు. ప్యాకప్ అయ్యే టైం వచ్చింది వాళ్ళకి, ఇంకేంటి దానికని చెప్పేది. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళకి అలవాటు అయిన విద్య ఏంటంటే మన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తాం. దేనికి ఆధారాలు ఉండవు. ప్యాకేజ్ తీసుకున్నాను అంటారు, చూపించమనండి, చెప్పమనండి, ఎక్కడ ఏంటి ఎలా. మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒక్క నిమిషం పూర్తి చేయని, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే, సిఐడి వాళ్ళే, సిఐఎస్ఎల్ వాళ్ళే, ఎస్బీ వాళ్ళే, నిరూపించమనండి. అబ్బా ఎందుకు గోల, ఏం నిరూపించకుండా ఊకే మాట్లాడుతూ ఉంటే వినేదానికి ఎవరు సిద్ధంగా లేరు. మా మామగారు డైలాగ్ గుర్తొస్తుంది, భయం మా బయటదేయడం లేదు, ఎందుకు భయపడతామండి, ఏం తప్పు చేసామని భయపడతామండి, ఇక్కడ ఎందుకు భయపడాలి, మేము వేటుకు బయటే ఇక్కడి నుంచి ఎందుకు భయపడాలి, ఏం తప్పు చేశామని. తప్పు చేశాడు దేవుడికి భయపడ్డాడు. అరే ఎప్పుడు బయటికి రాని మహిళల గురించి ఎట్లా మాడతాం స్వామి. రాజకీయాలు ఎప్పుడన్నా మా అమ్మని చూసారా, బ్రహ్మని చూసారా, ఛాన్స్ ఇస్తే నన్ను రాజకీయాల నుంచి బయటికి లాక్కునేలే వాళ్ళు. సో వాళ్ళు రాజకీయాలకు ఎప్పుడు దూరంగా ఉన్నవాళ్ళు. అదే ఇప్పుడు సార్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వాల్సిన సమయం ఇది. సో దానికి చేయాల్సిన పోరాటం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా చేస్తుంది. టీడీపీ జనసేన తాజా కొత్త కలయికని క్యాడర్ రెండు పార్టీల క్యాడర్ ఎలా రిసీవ్ చేసుకోబోతాం అది మీరు కార్యకర్తలు నడితే బాగుంటుందమ్మా. నేను ఒక నిమిషం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను అందరినీ కార్యకర్తలందరూ కూడా గతంలో కలుసుకోవడం జరిగింది. ఎస్ కలిసికట్టుగా పోరాడాలి, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం పోరాడాలి అనేది అందరి అభిప్రాయం. సో అందరి అభిప్రాయం మేరకు కూడా బాబు గారు కూడా అందరితో గతంలోనే మాట్లాడారు. ఇప్పుడు సమయం ఆశ్రయించింది అనిపించింది. ఎందుకంటే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించేశారు. మీరే అన్నారు రేపో మాపో నన్ను కూడా పంపిస్తారని. వాళ్ళ ఎంపీలు మంత్రులే కాళ్ళు ఎగరేసుకుని నెక్స్ట్ లోకేజ్ నెక్స్ట్ లోకేజ్ ఇట్లా. నేను మనస్సాక్షి ఏనాడు తప్పు చేయలేదు, చేయాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. అయ్యా మా హెరిటేజ్ కంపెనీ మార్కెట్ క్యాప్ 2500 కోట్లు, ఈరోజు 2500 crore మార్కెట్ క్యాప్. ఈ స్కిల్ డెవలప్మెంట్ అవినీతి మాకేమైనా అవసరమా? అంత డబ్బులు కావాలనుకుంటే ఒక 10% అమ్ముకుంటే మాకు ఎంత వస్తుంది? 250 కోట్లు వస్తుంది. మాకు అవసరమా ఇది? ఇలాంటి అవినీతి చేయాల్సిన అవసరం మాకెందుకు వస్తుంది? సో నేను మంత్రిగా దాదాపు 2000 ఫైల్స్ క్లియర్ చేసినట్టున్నా 2.5 సంవత్సరాలు 4 నెలల్లో. ఏనాడు తప్పు చేయాలి?